తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలన జరగలేదని స్పష్టం చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల మాటలున్నాయంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ లో పెట్టిందని, రైతు భరోసాకే 6,000 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని తెలిపారు. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమని, లిక్కర్ తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. గతంలో పైరవీలు ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావని స్పష్టం చేశారు. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మమ్మల్ని నిందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా అదే పెండింగ్స్ ఉన్నాయి. రెండవది, అసలు మీకెందుకు కడుపు మంట? ఒక లెక్క చెప్తా. చెల్లింపులు కొన్ని ఆగినాయి, సేల్స్ తగ్గినాయి అనుకో, అంటే మీరే మాట్లాడి మనమే మాట్లాడాం కదా. తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టమా? ప్రజలకు నష్టం అవుతుందా? ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఏ బ్రాండ్లకు సంబంధించిన, ఎక్కడ బ్రాండ్లకి సంబంధించి ఎక్కడ కూడా లొసుగులు కానీ పొరపాటు కానీ లేవు. అసలు పాలసీ ఆంధ్రప్రదేశ్ ఒక పాలసీ ఉంది, తెలంగాణ ఒక పాలసీ ఉంది. మేము ఏపీ పాలసీ తీసుకొస్తాం చెప్పలేదే, అసలు టాపికే లేదే, చర్చనే లేదే. మీరందరూ మీరు ఊహించుకొని ఇటువంటివి ఎందుకు రాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? రెండవది, ఎంత పారదర్శకం చేస్తున్నామంటే, గతంలో ఒక ట్రాన్స్ఫర్ ఇష్యూ తీసుకు, టోటల్ ట్రాన్స్పరెంట్, గతంలో ఎప్పుడు జరగలే. పైరవీలు చేస్తే తప్ప, పైరవీలు చేస్తే తప్ప, ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది మేము టోటల్గా ఫోకల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయి నాన్ ఫోకల్ పడేసినాం, దగ్గర కూడా రాకుండా. నాన్ ఫోకల్ వాళ్ళు ఎవరు పైరవీ చేయకుండా అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆశ్చర్యపోయారు, అంటే మాకు పైరవీ చేయకుండా పోస్టింగ్ వచ్చినాయని. అంటే ఇంత పారదర్శకంగా చేస్తే కూడా ఈ విధంగా ఇటువంటి నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉంది. మరి ఎవరి ఈ పత్రిక? అంటే బాకా ఉదే పత్రిక దాచిపెట్టుకునే ఉంది, బీఆర్ఎస్ పార్టీకి బాకా ఉదే పత్రిక. అసలు అంటే 5,000 కోట్లు ముడుపులాడు, అసలు సంవత్సరం మొత్తం కలిపితే మీద 5,000 కోట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.